సార్ ఒక్కరి సార్ మేడం చంద్రశేఖరరావు గారు ప్రారంభిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం రాష్ట్రంలో 40 కోట్ల చెట్లు పెట్టాలన్నది లక్ష్యం. మన జనాభా 4 కోట్లు. అంటే ఒక్క వ్యక్తి తన 2 చేతులకు పరియప్ప చెప్తే 10 చెట్లు చాలు. రాష్ట్రం మొత్తం మీద 4 కోట్ల మంది 40 కోట్ల చెట్లు పెట్టాలంటే మనిషి ఒక్కంటికి 10 చెట్లు పెడితే 40 కోట్లు అయిపోయి. నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్ష్యం 1,85,00,000. 15 లక్షల జనం అంటే మనం 12 పెడితే చాలు. 12-13 పెట్టలేమా? మన కోసం, మన మనుగడ కోసం. ఏదో మొక్కుబడిగా పత్రికల్లో ఫోటోలు దిగి పోయేటువంటి కార్యక్రమాన్ని మనం దాదాపు దాన్ని తగ్గించుకోవాలి. ఏదో చెట్టు పెట్టినామంటే చెట్టు నాది, నా కోసం పెట్టుకున్నాను అనేటువంటి భావన కలగాలి. ఈ సమాజంలో తల్లి కంటే గొప్పది ఏది లేదు, కానీ ఈరోజు చెట్టు తల్లి లాంటిది. ఈ చెట్టు కూడా మనల్ని కాపాడుతుంది. Thank you.
జై తెలంగాణ జై హర్తాల జై తెలంగాణ జై హర్తాల ఓకే గోడియా జై హర్తాల స్థానిక శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ మీ అందరి చక్కల మధ్య మాట్లాడవలసిందిగా పేర్కొన్నాను. శ్రీ సాయిబాబా డింపి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభిస్తున్నారు. అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాలలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గ్రామస్థాయినటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గత కార్యక్రమ సందర్భంలో నిజామాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా స్థానిక శాసనసభ్యులు, సహచరులు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు, శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ వి గంగాధర్ గౌడ్ గారికి, మన మూడో విడత హరితహారం శుభాకాంక్షలు. ఇది అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఏ ఒక్కరో ఇద్దరో చేయాల్సినటువంటి పని కాదు ఇది. ఈ సంవత్సరం రాష్ట్రంలో 40 కోట్ల చెట్లు పెట్టాలన్నది లక్ష్యం. మన జనాభా 4 కోట్లు. అంటే ఒక్క వ్యక్తి తన రెండు చేతులకు పని అప్ప చెప్తే 10 చెట్లు చాలు. ఎక్కువ పని కూడా లేదు. రాష్ట్రం మొత్తం మీద 4 కోట్ల మంది 40 కోట్ల చెట్లు పెట్టాలంటే మనిషి ఒక్కంటికి 10 చెట్లు పెడితే 40 కోట్లు అయిపోయి. అదే ఒక ముఖ్యమంత్రి గారు, ఒకే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఒక శ్రీనివాసరెడ్డి గారు, గంగాధర్ గౌడ్ గారు, కలెక్టర్ గారు పెడితే కొన్ని మేము కోట్లు పెట్టాలి. మనుషులు పంచుకుంటే 10. మన నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్ష్యం 1,85,00,000. 15 లక్షల జనం అంటే మనం 12 పెడితే చాలు. 12, 13 పెట్టలేమా? ఒక గంట పని. ఎవరి కోసం పెడుతున్నాం ఇది? మన కోసం, మన మనుగడ కోసం. ఏదో మొక్కుబడిగా పత్రికల్లో ఫోటోలు దిగి పోయేటువంటి కార్యక్రమాన్ని మనం దాదాపు దాన్ని తగ్గించుకోవాలి. ఏదో చెట్టు పెట్టినామంటే చెట్టు నాది, నా కోసం పెట్టుకున్నాను అనేటువంటి భావన కలగాలి. ఈ సమాజంలో తల్లి కంటే గొప్పది ఏది లేదు. కానీ ఈరోజు చెట్టు తల్లి లాంటిది. కన్నబిడ్డకు తల్లి ఏ విధంగా అయితే తను జీవించేంత వరకు తన బిడ్డను కాపాడుకుంటుందో ఈ చెట్టు కూడా మనని కాపాడుతుంది. తల్లి ఒడిలో మనం పెరుగుతాం. తల్లి ఒడిలో ఏడుస్తుంటే తల్లి తొట్టెలే వేస్తుంది మనను.
ఉయ్యాల పాట ఉయ్యాల తెస్తుంది. ఆ ఉయ్యాల తయారు చేసేది కట్టెతోటే. పండుకుంటానికి మంచం కట్టెదే, ముసలితనానికి నడిచేటప్పుడు తొలుతుంటే పట్టుకునేది కట్టెనే, ఆఖరి చనిపోయిన తర్వాత కాల్చేది కట్టెనే. ఇంత ప్రాముఖ్యత ఉన్న చెట్టు తల్లి లాంటి. నిర్దాక్షిణ్యం కొట్టేస్తున్నాం ఆ చెట్లను, పెట్టడం దేవుడు ఎరుగు, తెలుసో తెలియకుండా కొట్టేసినాం. ఇంత అన్న చెప్పాడు, వాతావరణం సమతుల్యం ఉండాలంటే, వర్షాలు బాగా పడాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి అంతరించిపోతా ఉంది రోజు రోజుకు. ఈ భూమి మీద కనీసం 35% పచ్చదనం ఉండాలి. అది అడవి కావచ్చు, అడవి లేని ప్రాంతం కావచ్చు. భూమి మీద 100 ఎకరాలు ఉన్నాయంటే 100 ఎకరాలు 35 ఎకరాలు పచ్చదనం ఉండాలి. ఇవల్ల అటవీ ఉంది 22%, కానీ అడవిలో సంపద అంతా మనం కొట్టేస్తే ఆ 22% అన్న పచ్చగా ఉందా అంటే 22% పచ్చగా లేదు. రాళ్ళు రప్పలు తేలిపోయినాయి చెట్టు కొట్టేసిన వల్ల. దానికి కారకులు ఎవరం? మనమే. ఆ 22% మొత్తం పచ్చగా పెంచుకోవాలి. ఇంకా 13% ఇంకా ఇతర భాగాలలో అడవులు పెంచుకుంటే 35% మనం పెంచుకోగలిగితే మన మనగడకు మనకు వీలు పడుతుంది. ఇది మనుషుల మనగడ కోసం తప్పితే ఏదో పేరు దెబ్బ కోసం కాదు ఇక్కడ. కాబట్టి మనమందరం 17 లక్షల మంది నిజామాబాద్ జిల్లాలో మనిషి 13 చెట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి మనకు ఎట్లయినా ఉంది. కాబట్టి ఈ 1,85,00,000 టార్గెట్ ఇచ్చారు. పోయిన సంవత్సరం మనం 3,50,00,000 పెట్టుకున్నాం. మన జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం అవార్డు కూడా వచ్చింది మన జిల్లాకు. ఈసారి జిల్లాల విభజన జరిగింది. 1,85,00,000 నిజామాబాద్ జిల్లా, 1,30,00,000 కామారెడ్డి జిల్లా. ఇప్పుడు ప్రారంభం చేసుకుని వస్తున్నాను. ఈ 1,85,00,000 మనం 2 కోట్ల వరకు వెళ్ళిపోవాలి. పెద్ద ఇబ్బంది ఏం కాదు, తెలిసిపోవచ్చు. దానికి నేను ఒక కలెక్టర్ గారికి మా అధికారులకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారికంగా ఈ రిపోర్టు తయారు చేయడంలో మీరు నిమగ్నమై ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, ఫారెస్ట్ అధికారులు, మన ఎండిఓలు, ఎంఆర్ఓలు, జాయింట్ కలెక్టరు, ఆర్డిఓలు. అయితే ఒక నా విజ్ఞప్తి, ఒక గ్రామానికి టార్గెట్ను మనం ఫిక్స్ చేసినప్పుడు మీ గ్రామంలో పలాని రాంపూర్ గ్రామంలో ఈ 42,000 చెట్లు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది గ్రామ సర్పంచ్కు గ్రామ సభకు పెట్టి మనం కరెక్ట్గా సమాచారం పెట్టుకున్నట్టయితే అది ఫెయిల్ కాదు. మన ఆశయం మంచిది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి 1,20,00,000 అప్పచెప్పారు. వారికి స్టంపులు అప్పచెప్తున్నాం. ఆ స్టంపులు ఎక్కడ పెడుతున్నారు, ఎవరి పొలం మీద పెడుతున్నారు, ఏ పొలం రైతు పెట్టుకుంటున్నాడు, రికార్డు పక్కగా ఉండాలి పేరుతో సహా. పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఊర్లో, పోచారంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారి 10 ఎకరాలలో 100,000 మొక్కలు పెట్టేశాము. అయితేనే మీరు ప్రజలు చెప్పగలుగుతారు. మా ఎంపీ అధ్యక్షులు, జడ్పీటీసీలు కూడా మీ మండలాలలో ఈ 15 రోజులు ఇంకో పని పెట్టుకోకండి. ఎవరుంటే పొద్దున పెళ్లిగిలు పోయిరండి, మళ్ళీ వచ్చి హాజరకండి. మేము కానీ మీరు కానీ అందరం జిల్లా యంత్రాంగం, కలెక్టరు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్ అందరం కలిసి ఇదే పని పెట్టుకుందాం. కాబట్టి పోయినసారి చేసినట్టుగానే ఈసారి కూడా సక్సెస్ చేసుకుందాం. చాలా బ్రహ్మాండంగా ఇంకా వర్షాలు పడతాయి ఆశిస్తున్నాం. కానీ 35% మనం చెట్టు పెట్టుకొని నిజామాబాద్ జిల్లాను హరితంగా చేసుకుంటే నీ వర్షం పిలిస్తే వస్తుంది. ఏడదమ్మంటారు సార్, ఎప్పుడు పడమంటారు సార్, అడుగుతా వస్తుంది. ఇప్పుడు మనం పిలిస్తే వస్తలేదు, పిలకుండా వస్తుంది. ఇప్పుడు పిలిస్తే కూడా వస్తలేదు. కాబట్టి మనమందరం సాధించుకుంటే కాందేం లేదు. దయచేసి మనందరం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారి పరిధిలో ఇన్సైడ్ ఫారెస్ట్, అవుట్ సైడ్ ఫారెస్ట్ మనము అందరం కలిసి దీన్ని కాపాడుకుందాం, చెట్లు పెంచుకుందాం. నేను మా ఇంటి దగ్గర పోయినసారి టేక్ స్టంప్స్ పెట్టినా, 3 పెట్టే 3 మొలిసినాయి, ఇంత అయినాయి.
కానీ గట్ల మీద పెట్టినటువంటి స్టంప్స్ దాని పర్సంటేజ్ ఏందని ఒకసారి అవగాహన చేసుకోండి. మనం పేపరే రాసుకోవడం కాకుండా ఆ ఏ స్థాయిలో ఉన్నాయి పోయినసారి పెట్టినాయి. ఈసారి కూడా నిజామాబాద్ జిల్లా అగ్రగామిగా ఉండాలని ఆశిస్తూ మీరందరూ కూడా సహకరిస్తారు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, జై అధికారం. సుసంపన్నమైన